హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అయితే మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అండి మనకైతే పోస్టులు పెంచాలని జగన్ గారికి అయితే చాలామంది ట్వీట్లు చేశారు సో దానికి శుభముహూర్తంగా మనకైతే మూడు వేల నుంచి నాలుగు వేలు పోస్టులు అయితే అదనం చేస్తున్నట్టుగా మనకైతే ఈ విత్ ప్రూఫ్తో చూపిస్తాను వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే దయచేసి ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను అలాగే ఆ పోస్టులు ఎన్ని పెరిగాయి జిల్లాల వారికి ఎన్ని సంఖ్యలు పెంచారు అనేది ఈ వీడియో కింద నేను లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేయగానే మీకైతే కనిపిస్తాయి సో ప్రతి ఒక్కరి ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క జిల్లాల వారిగా ఎన్ని పోస్టులు పెంచారని తెలుసుకోండి ఇది మంచి శుభార్త అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా ఏ విధంగా పెంచారో చూద్దాం ఫ్రెండ్స్ ఇది మన గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి నోటిఫికేషన్ అంటే ఉద్యోగ ప్రకటన ఈ యొక్క ఆప్షన్పై మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది అంటే మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది చూడండి ఇక్కడ న్యూ అని ఉంది చూసారా ఈ న్యూ పైన క్లిక్ చేయండి నేనైతే ఉదాహరణగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారి క్లిక్ చేస్తున్నాను వారి జిల్లాలు ఎన్ని ఉన్నాయి చూద్దాం చూసినట్లయితే చూడవచ్చు మీకు డేట్తో సహా చూపిస్తారనమాట అక్కడ ఇక్కడ డేట్ చూడండి పది ఒకటి రెండు వేల ఇరవై డేట్ అయితే చూడొచ్చు ఇక్కడ చూడండి మనకి జిల్లాల వైజుగా వేకెన్సీస్ పెంచడం జరిగిందనమాట ఇక్కడ చూడండి జిల్లాలు అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీ నోటిఫైడ్ రిసీవ్డ్ వేకెన్సీస్ అనమాట ఇదివరకు మనకు ఇరవై ఏడు అయితే ఉండేవి శ్రీకాకుళం జిల్లాలో ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇప్పుడు దాన్ని చూడండి ముప్పై ఆరు చేశారు అనమాట అంటే ఇంక్రీజ్ చేసినవన్నీ తొమ్మిది శ్రీకాకుళం జిల్లాలో తొమ్మిది పెరిగాయి విజయనగరం జిల్లా వచ్చేసరికి ఇదివరకు పద్నాలుగు ఉండేవి దాన్ని ఇప్పుడు టోటల్గా నాలుగు ఎనిమిది చేశారు అంటే పెరిగినవన్నీ ముప్పై నాలుగు చేశారనమాట విశాఖపట్నం చూడండి ఆల్రెడీ ఎనిమిది పోస్టులు అయితే ఉండేవి దాన్ని ఇంక్రీజ్ చేస్తూ అరవై ఏడు చేశారనమాట దానికి టోటల్గా యాభై తొమ్మిది అయితే పెరగడం జరిగింది ఇక్కడ చూడండి ఈస్ట్ గోదావరి చూడండి ఈస్ట్ గోదావరిలో ఒక పోస్ట్ కూడా నమోదు కాలేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి అలాగే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది అక్కడైతే మరి ఎటువంటి ఇంక్రీజ్ అయితే చేయలేదు ఇక్కడ చూడండి వెస్ట్ గోదావరి ఇదివరకైతే ఏడు ఉండి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సంబంధించి అసిస్టెంట్ సంబంధించి మనకైతే పది చేసారు ఫేర్గా అంటే ఇక్కడ మూడు పెరిగాయి ఇక్కడ కృష్ణా జిల్లా చూడండి ఆల్రెడీ మూడు ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిటెంట్ సంబంధించి మూడు పోస్టులు అయితే ఉండేవి కృష్ణా జిల్లాలో దాన్ని రౌండ్ ఫేర్గా పదహారు చేశారు అంటే పదమూడు పెరిగాయి ఇలాగా గుంటూరులో చూసినట్లయితే ముప్పై మూడు ప్రకాశంలో చూసినట్లయితే తొమ్మిది ఇంకా నెల్లూరులో చూసినట్లయితే ఇరవై ఎనిమిది ఇలా మనకు నెంబర్ ఆఫ్ వేకెన్స్ అయితే పెంచడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే అబ్జర్వేషన్ చేయొచ్చు మీకు వీడియో కింద లింక్ అయితే ఇస్తాను సో ప్రతి ఒక్కరు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు అయితే నెంబర్ ఆఫ్ వేకెన్స్ జిల్లాల ఎన్ని వినిపించడం తెలిసింది మన దాదాపుగా ఈ పోస్ట్ సంఖ్య చూసినట్లయితే ఇలా ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సంబంధించి ఈ యొక్క మూడు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే పెంచారు ఇలా మొత్తం అన్ని క్యాడికలకు సంబంధించి దాదాపుగా మూడు వేల నుంచి నాలుగు వేలు లోపు అయితే ఉంటాయని అంచనా వేస్తున్నాము సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చే డైలీ ఫాలో అయితే ప్రయత్నించండి ఇంకేటువంటి డౌట్స్ ఉంటుంది కింద కామెంట్లో అడగండి ఆన్సర్ అయితే అవ్వకోవచ్చు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను సో ప్రతి ఒక్కరైతే లింక్ క్లిక్ చేసి మీ యొక్క వ్యాకెన్సీస్ ఏ జిల్లాలో ఎన్ని అయితే చెక్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మీకు నచ్చింది కదా సో తప్పకుండా ఇంకా మంచి అప్డేట్స్ తీసుకొచ్చినందుకు గవర్నమెంట్ వరకు అయితే మన శుభాకాంక్షలు చెప్పాలి జై హింద్